హాయ్ అండి, నేను మీ పార్థ సారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోస్లో మనం కొత్తగా మొబైల్ కొనాలి అనుకుంటే ఎటువంటి ఫీచర్స్ని, ఎటువంటి అంశాలని మైండ్లో పెట్టుకోవాలి అంటూ ఒక వీడియోని అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వీడియోని చూడొచ్చు అనమాట. అంతేకాకుండా దానికి ఫర్దర్ వీడియోగా, అంటే రెండో వీడియోగా, నేను బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఏ విధంగా ఉండాలి, అంటే ఫస్ట్ పాయింట్ అనమాట, అది కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారికి నేను సూచించిన పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, మనం పెట్టే ప్రైస్కి ఎలాంటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొబైల్స్ వస్తాయి అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు అనమాట. ఇకపోతే ఈ వీడియోలో మనం రెండో పాయింట్ అనేది డిస్ప్లే గురించి తెలుసుకుందాం. మనం ఫర్దర్ వీడియోస్లో ఇన్ డెప్త్గా డిస్ప్లే గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఎన్ని రకాల డిస్ప్లేలు వాడతారు, వాటిలో ఇంకా ఏమైనా తేడాలు ఉన్నాయా, అవి వాటి రకాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా మొబైల్స్ తయారు చేసిన కొత్తలో కీప్యాడ్ మొబైల్స్ వచ్చేవి కదా, అక్కడ వీళ్ళు టీఎఫ్టీ డిస్ప్లేలు అయితే యూజ్ చేసేవాళ్ళు మొబైల్ కంపెనీలు. సో ఆ టీఎఫ్టీ డిస్ప్లేలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు రెండు రకాల డిస్ప్లేలను మాత్రమే వాడుతున్నారు. ఇప్పుడు టచ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు రకరకాలుగా మనం పిలుచుకుంటాం, వాటికి ఎల్సీడీ ప్యానెల్స్ని, అమోలెడ్ ప్యానెల్స్ని, రెండు రకాల డిస్ప్లేలు మాత్రమే వాడుతుంటారు. ఈ రెండింటికి ఇప్పుడు మనం అబ్రివేషన్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఐపీఎస్ ఎల్సీడీ అంటే ఇన్ ప్లాన్ స్విచ్చింగ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు. ఎల్సీడీ డిస్ప్లే అంటే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని ఇన్ ప్లాన్ స్విచ్చింగ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు అనమాట. అదే అమోలెడ్ డిస్ప్లేకి సంబంధించిన అబ్రివేషన్ గా మనం చూసుకున్నట్టయితే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్ అంటారు అనమాట. సో ఈ రెండు రకాల డిస్ప్లేలను మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి మొబైల్స్ లో యూజ్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ రెండు డిస్ప్లేలు మనం ప్రైసింగ్ పెరిగే కొద్దీ వాటి క్వాలిటీ కూడా పెరుగుతుంటుంది. ఏ దేంట్లోనైనా సరే, ఎల్సీడీలో కానివ్వండి, ఓఎల్ఈడీలో కానివ్వండి, అంటే అమోలెడ్లో కానివ్వండి, మనం పెట్టే ప్రైస్ని బట్టి హెచ్డి క్వాలిటీ, ఫుల్ హెచ్డి క్వాలిటీ, ఫుల్ హెచ్డి ప్లస్ క్వాలిటీ, 2K రిజల్యూషన్, అలాగే 1.5 రిజల్యూషన్, అలాగే 4K రిజల్యూషన్ క్వాలిటీలు అయితే ఉంటాయన్నమాట. 5,000 నుంచి 10,000 లోపు పెట్టామనుకోండి హెచ్డి క్వాలిటీ డిస్ప్లేలు అయితే మనం చూడొచ్చు. అలాగే 10,000 నుంచి పైకి పెడితే మనకు ఫుల్ హెచ్డి ప్లస్, ఫుల్ హెచ్డి, ఫుల్ హెచ్డి ప్లస్, 1.5K రిజల్యూషన్, 2K రిజల్యూషన్, 4K రిజల్యూషన్, అలాగే మనం పెట్టే ప్రైస్ని బట్టి ఉంటాయన్నమాట. సో ఈ ఎల్సీడీ డిస్ప్లేకి అమోలెడ్ డిస్ప్లేకి తేడాలేంటి, ఏది మంచిది అనేది ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఏ డిస్ప్లేలు వాడతారనేది మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైన్ అవుట్ నౌ.